నవంబర్ 28 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ 3 వన్డేలు 3 టీ20లు 4 టెస్టులు ఆడనుంది. వన్డే టీ20 అనంతరం అడిలేడ్ లో మొదటి టెస్టు డిసెంబర్ 17న ప్రారంభమవుతుంది. అయితే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కోహ్లీ సేనకు భారీ షాక్ తగిలేలా ఉంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ టెస్ట్ సిరీస్ ఆడటం అనుమానంగా మారింది. రోహిత్ ఇషాంత్ టెస్ట్ సిరీస్ కు దూరం అవడం, తొలి టెస్టు అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నిటీ సెలవులపై స్వదేశానికి తిరిగి వెళ్లనుండటం టీమిండియాను ఇప్పుడు కలవరి పెడుతోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏలో రాహుల్ ద్రావిడ్ సమక్షంలో శిక్షణ పొందుతున్నారు. ఇద్దరూ ఫిట్నెస్ ట్రైనింగ్ పొందుతున్నారు. ముందుగా టెస్ట్ సిరీస్ కోసం వీరిద్దరిని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఆ తర్వాత ఫిట్నెస్ సాధిస్తే జట్టులోకి తీసుకుంటామని చెప్పింది. అయితే ఎన్సీఏలో శిక్షణ పొందుతున్న వీరి ఫిట్నెస్ ను నిశితంగా గమనిస్తున్నామని బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ ఇషాంత్ ఫిట్నెస్ విషయమై ఎన్సీఏలో అధికారులు ఇటీవలే సమావేశమై చర్చించారు. ఈ ఇద్దరి రిపోర్టులు ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో బరిలోకి దిగే అవకాశాలు లేవని టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లు, ఎన్సీఏ నిపుణులు బీసీసీఐకి అనధికారికంగా సమాచారం అందించారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉందట. ఒకవేళ ఇదే నిజమైతే టీమిండియాకు భారీ షాక్ తగులనుంది. ఓపెనర్ గా రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇషాంత్ కూడా టీమిండియాకు ప్రధాన పేస్ బలం. మరి ఈ ఇద్దరు ఆసీస్ వెళతారో లేదో అనేది చూడాలి. రోహిత్ ఇషాంత్ ఫిట్నెస్ విషయమై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆదివారం మాట్లాడుతూ, ఈ ఇద్దరు క్రికెటర్లు టెస్ట్ సిరీస్ ఆడాలంటే 3-4 రోజుల్లో ఆస్ట్రేలియా బయలుదేరి రావాల్సి ఉందన్నారు. రోహిత్ వైట్ బాల్ సిరీస్ కు లేడు. అతడు ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలనే విషయంపై ఎన్సీఏ మెడికల్ టీం ఆలోచిస్తున్నారు. కానీ అతడికి ఎక్కువ కాలం విశ్రాంతి కూడా ఇవ్వలేము. టెస్ట్ సిరీస్ కు ఆడాలంటే రోహిత్ 3-4 రోజుల్లో బయలుదేరి రావాలి. లేని పక్షంలో అవకాశాలు కఠినంగా మారతాయి. అయితే ఆసీస్ కు బయలుదేరడానికి ఎక్కువ సమయం తీసుకుంటే క్వారంటైన్ నిబంధనలతో తర్వాత సవాలుగా మారుతుంది. అప్పుడు టెస్ట్ సిరీస్ కు ఆడే అవకాశాలు సంక్లిష్టమవుతాయి అని రవిశాస్త్రి తెలిపారు. అయితే రోహిత్ శర్మ, ఇషాంత్ లు ఎప్పుడు ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్తారనేది ఇప్పటి వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ ప్రకటించలేదు. వెళ్తారో లేదో కూడా తెలీదు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. దీంతో వారిద్దరూ సోమవారమే ఆసీస్ బయలుదేరలేకపోతే ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే తొలి వార్మప్ మ్యాచ్ కు దూరం అవుతారు.